అందరికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మెస్సియాతో ఈరోజు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభములు. ప్రార్థన చేసుకొని ఈరోజు మన అంశాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, జీవము గల మా యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా మీకు స్తుతులు ప్రభు. ఈ దినము నా తండ్రి అయ్యా, ఈ దినము నాయన ఈ వాక్యాన్ని ప్రభువా నా తండ్రి నా జ్ఞానంతో చెబితే ఎవరు వినరు ప్రభువా. నన్ను మీ సిలువు సాటును మరుగుపరిచి మీ దివ్యమైన మంచి మాటలను ప్రభువా బిడలకు వినిపించండి. వినే మనస్సు బిడలందరూ కూడా దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు తీసుకురమ్మని ఈ ప్రార్థన మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసుకున్నామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం చివరి దినములు. చివరి దినాలకి సమీపించినట్లుగా కాలం ఉంది. చివరి దినాలకు కొన్ని సూచనలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు చెప్పినటువంటి మాటల్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సూచన ఏంటంటే, చివరి దినాలకి అక్రమము విస్తరించును అని అన్నాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 24:12 వచనంలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఎస్, అనేకుల ప్రేమ అంటే మొదటి ప్రేమని ప్రతి ఒక్కళ్ళం విడిచిపెట్టాం. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి దినాలు నీ స్థితి ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, ఒకసారి మననం చేసుకోవాలి మనం కూడా. ఇక్కడ ఏమంటాడంటే, చివరి దినాలకు సూచనలు ఏంటంటే అక్రమం విస్తరించును. అంటే అక్రమం అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుంది, కానీ ఈ చివరి దినాల్లో విపరీతంగా అంటే అందరికి విస్తరించినట్టుగా వాక్యం ఇక్కడ చూపించాడు దేవుడు. లూకా సువార్త 17:26-30 వచనాలు మనం గమనించినట్టయితే, దేవుడు చెప్పే ప్రతి మాట ఈ దినాల్లో జరుగుతున్నట్టుగా మనం కనిపిస్తూ ఉంది కూడా. అక్కడ ఏమంటాడంటే, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. అంటే పాపము చేయుట, వాయు వరుసలు మరచుట, ఇవన్నీ కూడా ఆ దినాల్లో ఉన్నాయి. అదే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అలాగే లోతు దినముల్లో కూడా జరిగింది, లోతు దినముల్లో జరిగినట్లుగా. మరి ఒకరు పరిస్థితి గందరగోళం అన్నమాట. అంటే ఒకరి ఆస్తిని ఒకరు స్వాధీనం చేసుకోవటం, ఒకరి యొక్క విధానాన్ని ఒకరు స్వాధీనం చేసుకోవటం, లోతుదినాల్లో భయంకరమైనటువంటి పాపం, ఆ దేవదూతలను ఏం చేశారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటి సూచన ఏంటంటే అక్రమం విస్తరిస్తుంది. ఎస్, ఇంకా ఆదికాండం 19 మనం గమనిస్తున్నట్టే లోతుదినాల్లో లోతు ఇంటికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. దేవదూతలను పాడు చేయడానికి సదమ మనుషులు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ లోతు ఇంటిని ముట్టడి చేసిరి. దేవుడు వారి అందరి కళ్ళు కనబడకుండా చేశాను. చూసారా? అంటే దేవుడు చేసినటువంటి విధానాలు గమనిస్తూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడున్నారు, అది ఈనాడు కూడా ఇప్పుడు జరుగుతూ ఉందనేది వాస్తవం అన్నమాట. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, చివరి దినాలకి ఆ రెండో సూచన ఏంటంటే మోసం జరుగును. ఎస్, మోసం అంటే యేసు తన శిష్యులతో చెబుతున్నాడు ఈ మాట. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మొత్తం 24:3-5 వచనాలు, 23-24 వచనాల్లో ఈ మాట కనిపిస్తుంది. అంటే మోసం జరుగుద్ది. యేసు ప్రభు శిష్యులు వారు
ప్రభువారిని అడుగుతారనమాట. నీ రాకడికి సూచన ఏంటయ్యా అంటే, ఫస్ట్ మోసం బయలుదేరుద్ది. చూసారా, మోసం మోసం విషయంలో మినహాయింపే లేదు. భర్త భార్యను మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తూ ఉంది, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు, అత్త కోడల్ని, కోడలు అత్తని, ఈ విధంగా ఎవరు ఎవరికి అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నని, ఈ విధంగా అనేక మందిని మరి రక్త సంబంధాలు కూడా పక్కన పెట్టి మోసం చేసే విధానం నడుస్తూ ఉంది. అంటే చివరి దినాలకు సూచన, రెండో సూచన ఏంటంటే మోసం బయలుదేరుతుంది. ఎస్, అంతా మోసమే. మనుషులే కాకుండా మరి మనం తినే పదార్థాలు కూడా, అన్నీ కల్తీలు, అంతా మోసం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, మరి ఏది కూడా బీరుబాకుండా ఖచ్చితంగా జరుగుతున్నట్టుగా మనం గమనించాలి. తెస్సలోనికాయల సంఘానికి 2 తెస్సలోనికి 2:12 పౌలు గారు ఆ సంఘానికి చెప్తాడు, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారి అందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మినట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. చూసారా, మోసం చేసే విధానాన్ని దేవుడే అక్కడికి పంపిస్తున్నట్టుగా పౌలు గారిని గుర్తించాడు అక్కడ. కాబట్టి అలాంటి విధానాల్లో మీరు ఉండొద్దు ఓ తెస్సలోనికి వెళ్ళారా అని పౌలు గారు చాలా క్లారిటీగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క విధానం ప్రస్తుతం అంతా మోసమే, అంతా కల్తీ. కాబట్టి యేసు ప్రభువారు చివరి దినాలకు సూచన ఏంటంటే, రెండో సూచన, మోసం జరుగును, మోసం బయలుదేరుతుంది. ఈ దినాల్లో ప్రతి ఒక్కరిని మోసగించే విధానం జరుగుతూ ఉంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునితో ఉన్నప్పుడు, దేవుని యొక్క విధానములు ఆ కుటుంబం లేకపోతే ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ మోసంలో పడకుండా దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అందుకే మోషే గారు ప్రార్థన చేస్తాడు 90వ కీర్తన 12వ వచనములో, జ్ఞాన హృదయం నాకు కలగజేయి ప్రభువా. చూడండి, నా దినములను లెక్కించుట నాకు నేర్పయ్యా. జ్ఞాన హృదయం అనేది ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, నిన్నెవరు మోసం చేసేది వాళ్ళు నీ దగ్గరకు రాకుండా ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ప్రేమైన దేవుని బిడ్డలారా. అంతమాత్రమే కాదు, మన పిల్లలకు కూడా జ్ఞానం కావాలి. అందుకని బిడ్డల విషయంలో కూడా, నా బిడ్డలకి జ్ఞాన హృదయం కలగజే ప్రభు అని ప్రార్థన చేయాలనేది మోషే ప్రార్థనలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ దినము దేవుని మాట తూచా తప్పకుండా జరుగుతూ ఉంది. ఈ చివరి దినాల్లో మూడో సూచన ఏంటంటే, సువార్తకు ఆటంకం. ఎస్, దేవుని మాటని చెప్పేదానికి, దేవుని గురించి చెప్పేదానికి ప్రతి చోట ఆటంకాలు. చాలా కొన్ని ప్రాంతాల్లో అయితే మరి ఆ చర్చలను ధ్వంసం చేయటం, మరి చెప్పేటటువంటి వారిని భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళటం, కొన్ని చోట్లయితే వెలివేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యోహాను 16:2 అంటాడు, వారు అంటే అన్నిలు, మిమ్మలను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకుని కాలం వచ్చున్నది. అంటే దేవుని బిడ్డల్ని, దేవునికి సేవ చేసే బిడ్డల్ని కనుక ఆటంకపరిస్తే మేము కూడా దేవుని పని అని అనుకునే కాలం అంటది. ఎంత క్లారిటీ అండి. కాబట్టి సువార్తక ఆటంకం జరుగుద్ది. ఎస్, ఇప్పుడు అది జరుగుతూనే ఉంది. చాలా భయంకరం. మనందరం చూస్తున్నాం మణిపూర్ సంగతి ఎంత భయంకరం అంటే, మరి ఈనాటికి కూడా క్లియర్ లేనటువంటి విధానంలో మరి ఏలేవారు ఉన్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి అందుని బట్టి మనం వాళ్ళని క్షమాపణ కూడా, వాళ్ళని క్షమించండి అనే ప్రార్థన చేయడం తప్పితే మనం రెండోది చేయకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్షమాపణ కనుక మనం అడిగినప్పుడు వాళ్ళ మీద చింత నిప్పులు పోసినట్లే, వాళ్ళని క్షమించయ్యా, మా బిడ్డల్ని
మరి అన్యాయంగా మా బిడ్డలను అరాచకం చేస్తున్నారని వాళ్ళని క్షమించమని ప్రార్థన మాత్రం మనం చేయాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇక్కడ సువార్తకు ఆటంకం కలుగుద్ది. మూడో సూచన ఏంటంటే సువార్తకు ఆటంకం కలుగుద్ది. ఎస్, ఇప్పుడు జరుగుతుంది, అదే జరగబోయేది కూడా భయంకరంగా ఉంటుందని ఇంకా మనం గమనించాలి. అందుకే సెటరేట్ కావాలి, అందుకే ఐక్యత కావాలి, అందుకే 133 కీర్తనలో దేవుడు అందుకే రాసిపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు చూడండి, పరిమళ తైలం పోసినట్టు అని అక్కడ రాయబడ్డది. అంటే అంత సువాసనగా కలిసి ఉంటే ఉంటుంది. మరి ఎవరికి వాళ్ళు విడిపోయి ఉంటే మరి చీల్చి చీల్చి చెండాడతారనేది కూడా వాస్తవం. కాబట్టి ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేనటువంటి సమాజం మరి ఎక్కువ కాలం మనలేదనేది కూడా వాస్తవం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జరగబోయే కాలాన్ని గురించి ఐక్యత కలిగి ఉండని ఆనాడే పరిశుద్ధాత్మ దేవుడు మనకి గ్రంథాల్లో రాసిపెట్టినట్టుగా మనం చూస్తాం. దానియేలు 12:10 వచనంలో ఒక మాట ఉంది, దేవుడు దానియేలు గారితో చెప్తున్నాడు అన్నమాట, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపరు కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. చూసారా, అంటే సువార్తకు ఆటంకం అనేది వస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారంట దుష్టుల్ని. మరి ఆ బుద్ధిమంతునితో నువ్వుంటే, ఆ జ్ఞానవంతునితో నువ్వుంటే, ఆ నీతిమంతునితో నువ్వుంటే అదే నీకు కూడా సంక్రమిస్తుంది. అందుకే నీతిమంతులు దేవుని యొక్క విధానాన్ని మర్చిపోరని ఉంది. కాబట్టి నీతిమంతుడిని ఎవరైతే మనం కొలుస్తామో ఆ నీతిమంతుని లక్షణాలు అబ్బుతాయి. కాబట్టి దేవుని యొక్క మాట చాలా క్లారిటీ. దానియేలు గారికి 12:10 చెప్తా ఉన్నాడు అనమాట దేవుడు. ఏమనంటే దుష్టులు దుష్టకార్యములు చేయుదురు. ఎస్, దుష్టులు వాళ్ళు చేసే కార్యాలే దుష్టకార్యాలు, ఎందుకంటే వాళ్ళు దుష్టులు కాబట్టి. కాబట్టి ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపరు కనుక బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులు చూసారా, ఆ బుద్ధిమంతుల లిస్టులో నీవు నీ కుటుంబం మనం ఉండాలంటే నీతిమంతుణ్ణి అనుసరించాలి. ఈ యొక్క చివరి దినాల్లో మూడో సూచన ఏంటంటే సువార్తకు ఆటంకం. సువార్తకి ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇంకా మనం గమనిస్తే యోహాను 9:22 వచనంలో ఏమంటాడంటే, గుడ్డివాని తల్లిదండ్రులు ఇంకా అనేక మంది ఆయన శిష్యులు కూడా అన్నమాట, యేసు చేసిన అద్భుతాలు కూడా చెప్పలేక యూదులకు పరిసయ్యులకు భయపడిరని ఉంది ఇక్కడ. అంటే గుడ్డివాడిని బాగు చేసినప్పుడు ఆ పరిసయ్యులు ఎవరు ఇతన్ని బాగు చేసిందని అడిగినప్పుడు ఫలాని వ్యక్తి ఈయన బాగు చేశాడు అని చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈవెన్ శిష్యులు కూడా భయపడ్డట్టుగా బైబిల్ చెప్తూ ఉంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రార్థన చేసుకున్నటువంటి యేసయ్య ఎవరు నజరేయుడైన యేసు అంటే నేనేనన్నాడు. ప్రార్థన లేనటువంటి పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని చిన్న అమ్మాయికి భయపడ్డాడు. 3 యేసు శిష్యుడు కదా నువ్వంటే ఒట్టు పెట్టుకుంటాడు అమ్మతోడు, ఆయన ఎవరో నాకు తెలియదు. 3 నువ్వు బొంకుతావని దేవుని మాట గుర్తంగలోని కోడి కూసినట్టుగా ఉంది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తకి ఆటంకము ఈ చివరి దినాల్లో కలుగుతూ ఉంది. చివరి దినాల్లో మూడో సూచన ఏంటంటే సువార్తకు ఆటంకం. చాలామంది మనం మరి దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. సమాజానికి భయపడి కావచ్చు, లేకపోతే ఇంకా మనం గమనిస్తే కొంతమంది ధైర్యంగా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళలేని స్థితి. బైబిల్ పట్టుకొని బజార్ని వెళ్తా ఉంటే క్రైస్తవుడు అనుకుంటారేమోనని మరి సిగ్గుపడేది కొంతమంది ఉన్నట్టుగా మనం గమనించాలి. దేవుడు అంటాడు, నన్ను ఇక్కడ ఎవరైతే బహిరంగంగా ఒప్పుకుంటారో నా తండ్రి దగ్గర వారిని నేను బహిరంగంగా ఒప్పుకుంటానంటాడు. కాబట్టి పెరిగి వారు పరలోకానికి వెళ్ళరు. కాబట్టి మన ఆలోచనలు మన తలంపులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ చివరి దినాల్లో సువార్తకు ఆటంకపరిచేవాడిగా నేనున్నానా? సువార్తని ధైర్యంగా అనేక మందికి దేవుని గురించి చెప్పే కుటుంబంగా నా కుటుంబం ఉందా? అలాంటి ఆత్మగా నేనున్నానా అని
మనం పరిశీలన చేసుకోవాలి. నాలుగో సూచన ఏంటంటే చివరి దినాల్లో తెలివి అధికమగును అని ఉంది. నిజమే. ఇక్కడ దానియేలు 12:4 అంటారు, దానియేలుతో గాబ్రియేలుతో చెప్తుందన్నమాట, చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును, మనుషుల్లో విపరీత బుద్ధులు పుట్టును. చూసారా, అనేకమైనటువంటి విపరీత బుద్ధులు అన్నమాట, విపరీత భావన అన్నమాట. ఈ చివరి దినాల్లో తెలివి అధికమవుతుందని ఉంది. ఇది మనుషులకి ఉపయోగపడే తెలివి అయితే ఓకే, కానీ అతి తెలివి వల్ల కొంతమంది నష్టపోతారు, అతి తెలివి వల్ల కొంతమంది బలహీనపడతారు. కాబట్టి ఈ చివరి దినాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉందని బైబిల్ గ్రంథంలో వివరించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా క్లారిటీగా ఈ చివరి దినాల్లో మరి ఒక్కొక్కరి తెలివి మనం గమనిస్తే, అతి తెలివి అంటూ ఉంటారు చాలామంది పెద్దలు, వాడు అతి తెలివి ఉపయోగిస్తున్నాడు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. కొంతమంది రాత్రి కోటీశ్వరులు కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు, మరి కొంతమంది ఇప్పుడు 10,000 ఇస్తే 4 రోజులు 20,000 ఇస్తామంటే ఎలా ఇస్తారనే గ్రహింపు లేకుండా మరి ఇచ్చి మోసపోతున్నటువంటి పరిస్థితి. ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ చివరి దినాల్లో నీవు నేను దేవునితో ఉంటేనే, దేవునిలో ఉంటేనే ఈ యొక్క మోసాల నుంచి, ఈ యొక్క బాధల నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంటుందని దేవుని మాట. 5వ సూచన ఏంటంటే యుద్ధములు, కరువులు, భూకంపములు, తెగుళ్ళు. చూడండి, ఈ చివరి దినాల్లో సూచనలు యుద్ధములు, కరువులు, భూకంపములు, తెగుళ్ళు. ఎస్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. యుద్ధములు చూడండి, భయంకరంగా మరి బైబిల్ చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఈ దినాల్లో జరుగుతూ ఉన్నాయని మత్తయి సువార్త 24:6-10 మనం గమనిస్తే యేసయ్య తన శిష్యులతో చెబుతున్నాడు అనమాట. మీరు యుద్ధములను గూర్చి జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము వచ్చును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఓన్లీ ప్రారంభం మాత్రమే, అంతం భయంకరంగా ఉంటుంది. ప్రారంభంలోనే ఇన్ని జరుగుతూ ఉంటే అంతం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రాకడ దినాలు, ఈ చివరి దినాల్లో మరి సూచనలు ఇంత భయంకరంగా ఉన్నాయి. కరువుల గురించి మనం గమనించినట్లయితే 2వ రాజులు 7:1 అంటాడు, కరువుల గురించి ముందుగానే తన భక్తులకు దేవుడు చెప్పాడు ఎలీషా ద్వారా. అక్కడ రాజు కలవరపడుతూ ఉన్నాడు. చూసారా, భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. మరి దేవుని యొక్క మాట చాలా క్లారిటీ. ఎంత క్లారిటీ అంటే మరి ఏదైనా చేయగలడు ఆయన, ఏదైనా చేయగలడు, శక్తివంతమైనటువంటి దేవుడు అని ఆ ఎలీషా ప్రవక్త ద్వారా ఆ దినాల్లో ఆ రాజుకు చెప్పినట్లుగా మనం చూస్తాం. అంతమాత్రమే కాదు, అపొస్తలుల కార్యాల్లో 11:28 క్లౌదియా చక్రవర్తి దినాల్లో అగబు అను భక్తుని ద్వారా దేవుడు ఆత్మ ద్వారా కరువు వస్తుంది అని ముందుగానే చెప్పాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా తన బిడ్డల ద్వారా, మరి ప్రాప్సీ ఉన్నటువంటి బిడ్డల ద్వారా కరువు రాబోతూ ఉంది, భయంకరమైన పరిస్థితి రాబోతూ ఉంది, మరి ఇండియాకు విపత్తు ఉంది, ఆంధ్రప్రదేశ్ బ్లాక్ అయింది, ఇవన్నీ కూడా దేవుని బిడ్డల ద్వారా చెప్పినప్పటికి కూడా మనం గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మానవ జాతి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు నీకు నాకు సంభవిస్తారే అని మనం గమనించినట్టయితే దేవునితో సహవాసం సన్నగిల్లింది. దేవునితో మరి ఉండేదానికి ఈనాడు ప్రజలు ఇష్టపడట్లేదు. చాలా వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులు, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు, చాలా మర్మాలు బైబిల్లో ఉన్నా కూడా అవన్నిటిని కూడా పక్కకి నెట్టేస్తూ ఉన్నారు. కానీ చివరి దినాలకి సూచనలు ఈ విధంగా ఉంటాయి అనేది బైబిల్ ద్వారా. మరి తెగుళ్ళు మనం చూస్తున్నాం, తెగుళ్ళు భయంకరమైనటువంటి తెగుళ్ళు.
మరి గత గడిచిన సంవత్సరాలు మనం గమనించినట్టయితే అవి గుర్తు చేసుకోవాలని కూడా భయం పడుతూ ఉంది. ఒక చిన్న అణువుకి గజగజ వణికిపోయాం కదా, ఇండియా అంతా, ప్రపంచమంతా, అన్ని దేశాలు కూడా ఆ యొక్క మరి కోవిడ్కి ఎంత భయంకరంగా వణికిపోయామో. ఎక్కడ కనిపించదా అణువు, కానీ ప్రజల్ని గడగడగడ వణికించింది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు అంటే ఎలా ఉండాలనో చూపించింది, చూసారా? మరి ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మనం దాటాలంటే దేవునితోటి అనుబంధం కలిగి జీవించాలనేదే దేవుని మాట. ఈ చివరి దినాల్లో ఆరో చూసిన ఏంటంటే ఆత్మీయ భ్రష్టత్వం అగుదురు. ఎస్, అంటే దేవునితో ఇప్పుడు దాకుండి ఆత్మీయంగా భ్రష్టత్వం అవుతారంట చాలామంది. మనం గమనిస్తే ఎగ్జాంపుల్ కేఏ పాల్ గారు ఉన్నారనుకోండి, ఆయన బోయింగ్ విమానం స్థాయికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఒక అరటికాయ తినలేని పరిస్థితి నుంచి బోయింగ్ విమానానికి దేవుడు తీసుకెళ్తే, మరి ఎక్కడో బైబిల్లో కథలు కాదు, మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయం ఇదంతా మన అందరికీ తెలుసు. ఆయన ఎంత భ్రష్టత్వం పెట్టాడు ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే సూచన అన్నమాట ఇలాంటివన్నీ కూడా. మరి అలాంటి వ్యక్తి, మరి అనేక దేశాలకి శాంతి దూతగా ఉండేటువంటి ఆ వ్యక్తి ఈనాడు ఎక్కడ తిరుగుతున్నాడో మనందరికీ తెలుసు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఈ చివరి దినాలను గురించి చెప్పే మాట ఏంటంటే ఆత్మీయ భ్రష్టత్వం జరుగుతుంది. అంటే మొదట భ్రష్టత్వము మరి సంభవిస్తుందంట. నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే ఆ దినం వస్తుంది. పౌలు గారు 2 తెస్సలోనికి 2:3 రాస్తున్నాడు అనమాట. భ్రష్టత్వం అంటే ఒక మనిషి పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందంట. ఆ వ్యక్తి ఎవరైనా సరే, నాకేంటి, నా ఏంటి, మాకేంటి, నా ఏంటి, నా ఎప్పుడైతే నేను నా అనే ఎవరికైతే ఆ భావన వస్తుందో ఖచ్చితంగా గర్వం వస్తుంది. అప్పుడు ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎగ్జాంపుల్ నెబుకద్నెజర్ అనే రాజు, బాబులోని సామ్రాజ్యానికి ఇది నా గొప్పతనం కదా, విరాలయ గార్డెన్స్ ఇవన్నీ నా గొప్పతనం కదా అని ఎప్పుడైతే నా నేనని విర్రవీగాడో, మరి 7 కాలములు గడ్డి తినిపించాడు దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎంత క్లారిటీ అంటే మనం ఊహించలేము ఇలాంటి పరిమాణం. మరి నీవు నేను అతీతం కాదు. కాబట్టి భ్రష్టత్వం, ఆత్మీయ భ్రష్టత్వం అవుదురు. చివరి దినాల్లో సూచన ఏంటంటే నిన్నటిదాకా దేవునితో ఉన్న వ్యక్తి, నిన్నటిదాకా దేవునిలో మెలిగినటువంటి వ్యక్తి ఆత్మీయంగా చనిపోతాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా చనిపోయిన తర్వాత శారీరకంగా ఆటోమేటిక్గా చనిపోతాడు. కాబట్టి దేవుని మాట చాలా క్లారిటీ. పౌలు తిమోతికి చెప్తున్నాడు అనమాట, ఏమనంటే 1 తిమోతి 4:1-2 మోసపరుసు ఆత్మల యందును దయ్యముల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. ఎగ్జాంపుల్ గెహాజీ ఇస్క్రియేతు. విశ్వాసంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఎగ్జాంపుల్ గెహాజీని మనం గమనించినప్పుడు మరి చాలా చక్కగా ఎలీషా గారి దగ్గర ఆయన దండం పట్టుకొని ఆ కర్రని చేతులు పట్టుకొని అనేక మందిని తీసుకెళ్ళి ఆ దండం ఆ కర్ర వాళ్ళ మీద పెట్టినప్పుడు స్వస్థతలు జరిగినాయి. మరి అంత గొప్పగా చూసినటువంటి గెహాజీ ఆత్మీయ భ్రష్టత్వం, ఎప్పుడైతే ధనాన్ని చూసి ఇదైపోయాడో ఆత్మీయ భ్రష్టత్వం వచ్చినట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే మోసపరుసు ఆత్మల యందును దయ్యముల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. మంచిగా ఇప్పుడు దాకా నడిచి సాతాను ఆవరించినప్పుడు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారనేదే ఇక్కడ మాట. ఈ చివరి దినాల్లో ఆత్మీయ భ్రష్టత్వం వస్తుంది. చాలామంది మనం గమనించాలి. మరి నీవు నేను ఎలా ఉన్నావు అనేది మరి మన హృదయాలకు తెలుసు, మన దేవునికి తెలుసు. కాబట్టి పక్క వాళ్ళకి తెలియదు మన స్థితి, మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు, రెండో వ్యక్తికి తెలియదు. నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డలకు కానీ తెలియదు అన్నమాట. కాబట్టి నీ హృదయ స్థితి నీకు తెలుసు కాబట్టి
నీ దేవునికి తెలుసు కాబట్టి దేవునికి అనుగుణంగా నువ్వు నడుచుకున్నప్పుడే ఆ భ్రష్టత్వం నుంచి బయటకు వస్తావు. అలాంటి కుటుంబాలుగా దేవుడు నిన్ను మంచిగా వాడుకోవాలంటే భ్రష్టత్వం చెందకుండా ఉండాలనేదే ఇక్కడ మాట. ఈ చివరి దినాల్లో ఆత్మీయ భ్రష్టత్వం అనేది జరగకుండా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలి ప్రేమ దేవుని బిడ్డలారా. తర్వాత మరి చివరి దినాల్లో ఏడో సూచన ఏంటంటే యెరూషలేములో ఆలయ నిర్మాణం జరుగును. యెరూషలేములో ఆలయ నిర్మాణం జరుగును. ప్రకటన 21:1-2 వచనాల్లో మరి యోహాను భక్తుడికి దర్శనం అన్నమాట. నేను నూతనమైన యెరూషలేమును సూచితిని, దేవుని యొద్ద నుండి దిగువచ్చుట సూచితిని. చూడండి ఎంత క్లారిటీగా దేవుడు యోహాను గారి చేత పద్మాసు దీవిలో ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని అంతా రాయించిన తర్వాత చివరి 21 వచనంలో ఏమని చూపించాడంటే, నేను నూతనమైన యెరూషలేమును సూచితిని, దేవుని యొద్ద నుండి దిగువచ్చుట సూచితిని. మరి యోహాను చూసినటువంటి విధానం నీకెందుకు నాకెందుకు కనపట్టలేదు? దేవుడితో ఉన్నాడు అతను, దేవుని యొక్క విధానములో ఉన్నాడు అతను, కాబట్టి దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు అతనికి, దేవునికి అనుబంధంగా ఉన్నాడు, దేవునితో ఉన్నాడు కాబట్టి ఆ నూతన యెరూషలేము దిగువచ్చుట సూచితిని అని ఇక్కడ రాయబడింది. పౌలు గారు హెబ్రీ సంఘానికి 11:10 ఏమంటాడంటే, అబ్రహాం కూడా ఆ పట్టణం కొరకు ఎదురు చూచుట చూశాడంట. అంటే అబ్రహాం ఎప్పుడు కాలం అతను, మరి ఇక్కడ మరి యోహాను బాప్తిస్ట్ యోహాను కాదు, ఈయన ప్రకటన గ్రంథం రాసినటువంటి శిష్యుడైన యోహాను, మరి ఈయన యెరూషలేము పట్టణం దిగొచ్చుడు చూశాడంట, అబ్రహాం గారు కూడా చూశాడంట. మరి నువ్వు నేను ఎందుకు చూడకూడదు అంటే, ఆత్మీయ భ్రష్టత్వం పట్టకపోతే, దేవునితో నడిస్తే, దేవునిలో ఉంటే నీకు కూడా చూపిస్తాడు ప్రేమని దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ అంటాడు యెరూషలేములో ఆలయ నిర్మాణం జరుగును, చివరి దినాల్లో దేవుడు ఏడో సూచన ఏంటంటే యెరూషలేము దేవాలయాన్ని దిగివచ్చుట చూసినట్లుగా ఇక్కడ మనం చూస్తుంది. అందుకే ప్రకటన 3:12 అంటాడనమాట. ఏమనంటే, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. జయించువారిని ఏంట్లో జయించాలి? అన్నిట్లో జయించాలి, ముఖ్యంగా శాతాన్ని జయించాలి, నీ మీద పోరాడుతున్నటువంటి అంధకార శక్తుల్ని జయించాలి. ఆ జయించినప్పుడు శాతాను దూరంగా పోద్ది, దేవుడు నిన్ను ఆ మందిరంలో ఒక స్తంభంగా వాడుకుంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి చివరి దినాల్లో ఏడు సూచనలు ఈరోజు దేవుడు మనకు చూపించాడు. కాబట్టి దేవునితో అనుబంధం ఉన్నప్పుడు మనకు కూడా ఇక్కడ భక్తులకి ఏ విధంగా అయితే ఆయన క్రియ చేశాడో అలాంటి క్రియలు మనకు కూడా చేయగలడు, మనకు కూడా ఆ దర్శనాలు చూపించగలడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, ఈ దినమున ఆయన చివరి దినముల గురించి సూచనలు ఒక 7 అయ్యా మాకు చూపించారు ప్రభువా. ఆ సూచనల్లో నేను నా కుటుంబం ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను ముఖ్యంగా ఆత్మీయంగా అని మేము పరిశీలన చేసుకొని ఆయా వాక్యానుసారమైన బ్రతుకులు మా జీవితాలకు అనుగ్రహించమని, ఈ దిన దీవులతో నింపమని, విత్తబడి నీ మాటలు నీరుగట్టి ఫలింపు దాయిచ్చేయమని, మీ ప్రేమ ఎల్లప్పుడూ మాతో ఉంచండి, మా సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అదేవిధంగా నా తండ్రి ప్రోక్షణ టీవీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు ప్రయాసపడుతున్నారు, అనేక మందికి మీ మాటలు అయ్యా ఈ టీవీ ద్వారా పంపించాలని ఆశపడుతున్నప్పుడు వాళ్ళ ఆశను ఇంకా గొప్ప చేసి మీ ప్రేమ నింపమని, అనేక మంది ఇక్కడికి వచ్చిన ఆయన వాక్యాలు చెప్పడానికి ప్రేరేపించండి. మీ కృప లేనిది ఇక్కడికి ఎవరు రారయ్యా. మీ కృప మీ ప్రేమ నాయన బిడ్డల మీద ఉంచమని ఏసునామను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.